ఆటోలలో పరిమితికి మించి ప్రయాణం చేయరాదని, అలాంటి వాహనాలను సీజ్ చేసి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ రామచంద్రరావు హెచ్చరించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో మార్కాపురం తర్లుబాటు రహదారిలో ప్రయాణిస్తున్న ఆటో గూడ్స్ వాహనాలను ఆర్టీఓ పోలీసులతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా తర్లుబాటు పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన వాహనాలు ఉంచారు. అనంతరం ఆర్టీఓ రామచంద్రరావు మాట్లాడుతూ, కోతల సమయం కాబట్టి కాలపరిమితికి మించి కూలీలు ఆటోలో ప్రయాణం చేస్తున్నారని, దయచేసి అలా ప్రయాణించకుండా వేరే ఆటోల్లో వెళ్లాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణం చేస్తే ప్రమాద అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అప్పుడు ప్రాణ నష్టం పెరిగే అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే గూడ్స్ వాహనాల్లో కూడా ప్రయాణికులు తరలించవద్దన్నారు. మా రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ఈరోజు మార్కాపురం నుంచి తల్లుబాటు వరకు ఉన్నట్టు రహదారి మీద ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో రమారమి ఒక 80 వెహికల్స్ వరకు చెక్ చేయడం జరిగింది. ఈ 80 వెహికల్స్లో 9 వెహికల్స్ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే రోడ్డు సామర్థ్య ధృవీకరణ పత్రాలు లేవు, అదేవిధంగా లైసెన్స్ లేని వాళ్ళకి, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి, మరి అదేవిధంగా ఆటో రిక్షాల్లో కానివ్వండి, గూడ్స్ వెహికల్స్లో కానివ్వండి, ఆటో రిక్షాల్లో పరిమితికి మించి ప్రయాణికులు తీసుకెళ్తున్న వాటి మీద, మరి అదేవిధంగా గూడ్స్ వెహికల్స్లో ప్రయాణికులు తీసుకున్న వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. తనిఖీల్ని నిరంతరం మేము కొనసాగిస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, వాహనదారులకి నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క కోతల సమయం కాబట్టి ఈ పొలాలకు వెళ్లే కార్మికులు ఒక్కొక్క ఆటో రిక్షాలో సుమారుగా 15 నుంచి 20 మంది బయలుదేరుతున్నారు, వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ విధంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం నేరము. ఈ విషయాన్ని ఆ యొక్క వాహనం డ్రైవరు, ఓనరు, మరి అదేవిధంగా ఆ వాహనాన్ని ఆశ్రయించే ఈ కార్మికులు కూడా గుర్తించాలి. దాని యాక్చువల్ క్యారియింగ్ కెపాసిటీ 3 ఉన్నప్పుడు మనం 15 మంది 20 మందిని ఆ వాహనాన్ని ఆశ్రయించి ఆ వాహనం ద్వారా ప్రయాణిస్తుంటే అనుకోని పరిస్థితుల్లో ఏదైనా దుర్ఘటన జరిగితే మన ప్రాణాలను కోల్పోతే ఒక్కసారి మన కుటుంబ పరిస్థితులు ఒక్కసారి ఆలోచించండి. కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది, మన ఎకానమీ సంగతి ఏంది, ఆ కుటుంబం యొక్క స్థితిగతులు కూడా మీరు ఆలోచించి కొంచెం ఆలస్యమైనా కూడా ఇబ్బంది ఏం లేదు, వేరే ఆటోలను ఆశ్రయించండి. పరిమితికి మించి ప్రయాణికులు తీసుకెళ్తున్న ఆటోల్ని మేము ఆశ్రయించవద్దని చెప్పి మేము కోరుతున్నాము. యాక్చువల్గా మీరు ఎక్కకపోతే వాళ్ళు కూడా తీసుకెళ్లరు, కానీ మీరే కూడా ఎక్కి మరి ప్రాణాల మీద తెచ్చుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మరి ఇటువంటి వాహనాలు కనుక మా తనిఖీల్లో పట్టుబడితే చాలా కఠినమైన చర్యలు తీసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేసి మరి కోర్టులో ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మేము వెనకడము. ఇది చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాము. ఈ యొక్క చెకింగ్ కంటిన్యూ, ఈ యొక్క తనిఖీలు కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ తనిఖీల్లో కనుక అటువంటి పరిమితికి మించి వాహనాలు, ఆటో రిక్షాలు ఎక్కువ మంది ప్యాసింజర్లు వెళ్ళటము, మరి అదేవిధంగా గూడ్స్ వెహికల్ ముఖ్యంగా టాటా ఏసీ వీటిల్లో మరి కూడా 25 మంది కార్మికులు వెళ్ళటం గమనిస్తున్నాము. మరి ఈ వాహనాల మీద కేసులు బుక్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.